సినిమా రంగురంగుల ప్రపంచం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా లైమ్ టైంలో ఉన్నప్పుడే అంతా చక్కబెట్టుకోవాలి ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా హీరోయిన్లు అందాల ఆరబోతకు సైతం వెనుకాడరు ఇందులో భాగంగా సినిమా కోసం వ్యభిచారులుగా మారి అంటే ఆ క్యారెక్టర్ని ఒప్పుకొని నటించినా మెప్పించిన బామలు ఎందరో ఎందుకంటే స్టార్ హీరోయిన్లుగా ఉన్నప్పుడే వ్యభిచార పాత్రలో నటించారంటే వారి తర్వాతి సినిమాలపై ఆ ఎఫెక్టు ఖచ్చితంగా ఉంటుంది అయినా సరే సినిమా కోసం ఆ పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యారంటే ఇండస్ట్రీ పట్ల వారికి ఉన్న కమిట్మెంట్కు అది నిదర్శనం ముఖ్యంగా రమ్యకృష్ణ అనుష్క చార్మి సదా శ్రేయ స్నేహ ఉదయభాను సంగీత ఇలా ఎంతో మంది హీరోయిన్లు వ్యభిచార పాత్రను నటించి మెప్పించారు కమల్ హాసన్ పంచతంత్రం సినిమాలో వ్యభిచారిగా నటించిన రమ్యకృష్ణ మంచి మార్కులు కొట్టేసింది తర్వాత సూపర్ డీలక్స్ సినిమాలను నటించి మెప్పించింది ఇక అనుష్క సైతం వేదం సినిమాలో తన పాత్రకు వంద శాతం న్యాయం చేసింది ఆమె నటనకు ఫిదా కాని వారుంటారు ఇక శ్రేయ సైతం పవిత్ర సినిమాలో వ్యభిచార పాత్రలో ఒదిగిపోయింది రాజకీయ నాయకులు ఎంతకు దిగజారుతారో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించగా శ్రేయా అద్భుత నటనతో ఆకట్టుకుంది ఫ్యామిలీ ఆడియన్స్ ను వెప్పించిన స్నేహ ఓ తమిళ సినిమాలో వ్యభిచారి పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది ఇక చార్మి తన లాస్ట్ సినిమాలో వ్యభిచారి పాత్రలో నటించింది పూరి దర్శకత్వంలో జ్యోతి లక్ష్మి సినిమాలో వ్యభిచారం చేసే అమ్మాయిగా నటించింది ఇక సదా తన సెకండ్ ఇన్నింగ్స్ను టార్చ్ లైట్ సినిమాలో రోడ్ల ప్రక్కన లారీ డ్రైవర్ల కింద నలిగిపోయే పచ్చి వ్యభిచారి పాత్రను నటించింది